నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర గీతం వివాదాస్పదంగా మారుతుంది. తెలంగాణ అధికారిక గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించడం పట్ల పెద్ద దుమారం చెలరేగుతుంది. రాష్ట్ర అధికారిక గీతాన్ని కీరవాణి స్వరపరచడంపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సహా ప్రతిపక్షాలు, మేధావులు, కళాకారులు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా మళ్లీ ఈ ఆందోళన పెత్తనమేందంటూ రేవంత్ సర్కారును ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయని, రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణి చేతిలో పెట్టడం ఏంటంటూ నిలదీస్తున్నారు. ఇది తెలంగాణ కళాకారులను అవమానించడమేనని మండిపడుతున్నారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారంటూ సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ను ఓ కార్యక్రమంలో నిలదీశారు. తెలంగాణ ఐక్య వేదిక తరఫున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ మహేష్ గౌడ్ ఎదుటే పాసం యాదగిరి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ రచయిత అంధశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట కీలక పాత్ర పోషించింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటే ఈ పాట ఉద్యమకారులకు ఆయుధంగా మారింది, స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసింది. ఇలా ఉద్యమ కాలంలో ప్రతి తెలంగాణ బిడ్డ నోట ఈ పాట వినిపించింది. కాలక్రమేణా ఈ పాట ఆదరణ కోల్పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు వల్లే ఈ పాట మరుగున పడినట్లు స్వయంగా రచయిత అందశ్రీ ఆరోపించారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందశ్రీ పాటను ఆదరించేందుకు ముందుకొచ్చింది. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అంతేకాదు, సరికొత్త స్వరాలతో ఈజీగా పాడుకునేలా ఈ గీతాన్ని రూపొందించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం పైన స్పందించిన రేవంత్ రెడ్డి జాతీయ గీతానికి సంబంధించిన పూర్తి బాధ్యత గేయ రచయిత అంజశ్రీదేనంటూ ఆయనను బాధ్యుని చేశారు. అందశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుని పెట్టి చేయాలన్నది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. అయితే ఓవైపు తెలంగాణ గీతం పైన వివాదం సాగుతుండగానే రాష్ట్ర అధికారిక చిహ్నం పైన అగ్గి రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులకు రేవంత్ సర్కార్ సిద్ధమవటం విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడున్న రాష్ట్ర చిహ్నంలో చారిత్రాత్మక చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాచరికపు ఆనవాళ్లు తొలగించాలన్న ఉద్దేశంతోనే అధికార చిహ్నంలో మార్పులు చేశామని అధికార పార్టీ అంటుంటే, ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరిచ్చిన సపోర్ట్ తోనే మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.